మీరు సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్ళాగుంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగుందుకురు. చాలా మంచి పిల్ల. సింకిల్ లెగ్గలాగుందుకు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాప. చెప్పు కొట్టాలి, చెప్పు కొట్టాలి, కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాల నిన్ను. అరే చెప్పు, బానే ఉంది? బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. ఒకటే రెండు అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుక? ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటి, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మల్లెపూ లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా? నీ చర్మం ఒలిచి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుక్కోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. వాన వాన వెళ్ళు వాయి పాయి 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 పాయి, కొండ కోన తుళ్ళి పోయి 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 పోయి, చెలి చూపులే చిలి పిజల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.